గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. షిరిడి సాయిబాబా అతని భక్తురాలైన రాధాకృష్ణమాయి వీళ్ళ బాంధవ్యం గురించి ఇంతకుముందు వీడియోలో వివరించాను. ఆ వీడియోకి కంటిన్యూషన్గా పార్ట్ 2 కూడా ఉందండి, అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. తర్వాత షిరిడి సాయిబాబా గారి ముఖ్య శిష్యుడైన ఉపాసనీ బాబా షిరిడి సాయిబాబాని భగవంతుడిలా భావించి అతని పాదుకలపై శంఖ చక్ర పద్మ ముద్రలుండాలని సూచించి మరీ ఆ ముద్రలు వేపించి, ఆ తర్వాత షిరిడి సాయిబాబా అనుమతి కూడా లేకుండా చెప్పకుండా షిరిడి వదిలి పారిపోయిన ఉపాసనీ బాబా ఆడపిల్లల్ని వేదాంతం నేర్పిస్తానని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆరుగురిని ఆశ్రమంలో పెట్టుకొని వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో సేవలు చేయించుకున్న వైనం కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో ఈ షిరిడి బాబాకి, అతని శిష్యుడైన ఉపాసనీ బాబాకి కూడా శిష్యుడైన మెహర్ బాబా గురించి కాస్త తెలుసుకుందాం. ఈ మెహర్ బాబా జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాడని కొందరు, సూఫీ మతానికి సంబంధించిన వాడని కొందరు చెప్తారండి. భిన్న అభిప్రాయాలున్నాయి. ఈ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇతడు అబ్రహామిక్ మతానికి చెందినవాడు. మన మెహర్ బాబా గారికి చాలా చిన్నతనంలోనే నేను ఈ కలియుగంలో ఒక భగవంతుడి అవతారాన్ని, ఒక ప్రేమ స్వరూపాన్ని అని అర్థమైపోయిందట. అర్థమయ్యాక అతడు ఇదిగో ఈ ఫోటోలో ఉన్న గురువులందరినీ కలిశాడు. ఒక ఆయన హజరత్ బాబాజాన్, ఇంకొక ఆయన షిరిడి సాయిబాబా, ఆ తర్వాత తాజుద్దీన్ బాబా, ఇంకొక అతను మొన్న మనం చెప్పుకున్నాం కదా ఉపాసనీ బాబా, ఇంకొక అతను ఎవరో సరే నారాయణ స్వామి ఏదైతే పేరు, వీళ్ళందరినీ కలిశారట. వీళ్ళందరూ గురువులట. వీళ్ళందరిలోనూ ఉపాసనీ బాబా కాస్త ముఖ్యమైన గురువు ఇతనికి. ఆ గురువుల దగ్గర కొంతకాలం శిష్యరికం చేసి ఇదిగోండి ఇలాగా జుట్టు గడ్డము మీసాలు పెంచేసుకొని ఇతడు ఒక గొప్ప సాధకుడిని అనిపించుకొని ఆ సాధన దశలో కాస్త కుష్ఠవ్యాధి గ్రస్తులకు సేవ చేయడము, కాస్త పేదవాళ్ళకి అన్నం పెట్టడము ఇలాంటి పనులన్నీ చేసేసి మొత్తం మీద ఇతడు ఒక బాబా అనిపించుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటేనండి, ఒక సదాచార పరాయణుడైన బ్రాహ్మణుడు తన ధర్మం పాటించి పంచ కట్టుకొని పిలక పెట్టుకుంటే ఆ పంచ పైన పిలక పైన జోకులు వేసి నవ్వుకునే హిందువులు ఎవరైనా నేను బాబా అని చెప్పి తన నిండా జుట్టు గడ్డము మీసాలు పెంచేస్తే హారతులు పడతారండి. అదే నాకు ఎప్పటికీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. కలియుగంలో మనుషులు తీరేలాగే ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. ఇతడిని కూడా జనాలు అంటే హిందువులు బాబా అని ఫిక్స్ అయ్యి చక్కగా పూలదండలు అవి వేసేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి మన హిందువులు ఎవరినైనా సరే బాబా అని చేసి అతనికి మంచి పాపులారిటీ వచ్చాక ఆటోమేటిక్గా డొనేషన్స్ వస్తాయి. ఆ తర్వాత మన బాబాల తీరుతెనులు ఇలా మారతాయన్నమాట. సూటు బూటు హ్యాటు అన్నీ చక్కగా వేసుకుని ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఎంత దర్జాగా ఉంటారో చూడండి. దేశము తిండి లేక దరిద్రంలో అల్లాడుతున్న రోజుల్లోనే మన బాబాలు చక్కగా చందాలు వసూలు చేసుకొని చక్కగా ముస్తాబై ఇలా విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు. ఇలా విదేశాలలో చక్కగా సూటు బూటు హ్యాటు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండేవారు. ఈ బాబా తనను తాను ఒక భగవంతుడు అవతారంగా ప్రకటించుకున్నాడు. ఈయన ప్రకటించేసుకున్నాడు నేను భగవంతుడు అవతారాన్ని అనేసేసి. వేదమో శాస్త్రమో ప్రమాణమో ఏమీ అవసరం లేదు. ఎవరు కావాలంటే వాళ్ళు 4 రోజులు బాబాలు అయ్యాలా జుట్టు గడ్డం పెంచేసుకొని నేను ఒక భగవంతుడు అవతారాన్ని అని ప్రకటించేసేసుకోవచ్చు. మనం హిందువులం కాబట్టి మూసుకొని వింటాము, ఏమి ఇబ్బంది ఉండదు. హిందూ సమాజంలో ఎవరైనా సరే బాబాలు అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు. అలాగే ఇతడు కూడా అయిపోయాడు. ఇతడు ఇంతకీ భగవంతుడి అవతారంలో ఏ అవతారం అంటే ప్రత్యేకించి ప్రేమావతారం అట. మరి ఇతడు ఈ ప్రేమావతారంలో ఎవరిని ప్రేమించాడో కూడా చూద్దాం. ఇతడు పురుషుల కంటే కూడా పాపము మహిళలనే ఎక్కువ ప్రేమించాడండి. ఇంటర్నెట్ నిండా ఇతడు ఆడవాళ్లతో ఉన్న ఫోటోలే ఉంటాయి తప్ప పురుషులతో ఉన్న ఫోటోలు బహు అరుదు. 1-2 ఉంటాయేమో, వందల కొలది ఇతడు ఆడవాళ్లతో ఉన్న ఫోటోలే ఉన్నాయి. ఈ ఫోటోలో చూడండి ఒక స్త్రీ ఇతడికి ఎంత భక్తి శ్రద్ధలతోటి పాదసేవ చేస్తుందో. పాదసేవ చేసే మహిళే కాకుండా చుట్టూ కూడా గమనిస్తే అందరూ పాపం స్త్రీలే ఉన్నారు, ఇతడి భక్తులు. ఈవిడెవరో 2 చెట్ల సీత, ఈ బాబా గారికి భక్తురాలు. ఈ ప్రేమతత్వం ఒకసారి గమనించండి, ఈ ఫోటో ఒకసారి గమనించండి. ఒకే ఉయ్యాలలో కూర్చొని ఎలా ఊగుతున్నాడో. ఇప్పుడు ఇరుగ్గా ఆ మహిళతో ఆ ఉయ్యాలు ఇరుక్కొని కూర్చొని మరి ఊక్కపోతే ఆ పక్క ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టుకి ఒక ఉయ్యాలు వేసుకొని ఊకొచ్చు కదా.
అలా కాకుండా ఈమెతోటే ఒకే ఉయ్యాలలో కూర్చుని ఎందు ఊగుతున్నాడంటే, ఈవిడ ఈ బాబాగారి బిలౌడట, మిహీరా ఈ రాణి ఈమె పేరు. నేను ఆశ్చర్యపోయి ఒకవేళ ఈమె ఇతడికి భార్య ఏమో అని నేను ఈ మెహర్ బాబాకు సంబంధించిన ఒక ఆశ్రమానికి గూగుల్లో ఫోన్ నెంబర్ ఎత్తుకు తీసుకొని ఫోన్ చేసి అడిగాను. అడిగితే, కాదు, మెహర్ బాబా గారు బ్రహ్మచారి, జై బాబా అన్నారు వాళ్ళు. మరి బ్రహ్మచారి మహిళతో కలిసి కూర్చుని ఒకే ఉయ్యాలలో ఊగటం ఏంటా అని నాకు అనుమానము. కాస్త లోతుగా ఇతడి వివరాలు వెతికితే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. రాముడికి సీతలాగా, కృష్ణుడికి రాధలాగా, అలాగే యేసుక్రీస్తు అనే ఆయనకి ద డావిన్సీ కోడ్ సినిమాను అనుసరించి మేరీ మ్యాగ్డలిన్ అనే భార్యలాగా, ఇతగాడికి ఈ మిహిరా అనే ఆవిడ బిలౌడట, అంటే భార్యట. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు మా బాబా బ్రహ్మచార్య అని చెప్తారు వీళ్ళు. పెళ్లి చేసుకోకుండా తోడేమిటా అని ఇంకా అసలు లోతుగా విశ్లేషణ చేస్తే ఇంకొక విషయం తెలిసింది నాకు. ఈ ఫోటో కాస్త చూడండి, మిహిరా మెహర్, ఏ డివైన్ రొమాన్స్, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. ఏ డివైన్ రొమాన్స్ అంటే ఏంటంటే తెలుగులో ఆధ్యాత్మికమైన శృంగారం అని. మీకు ఉపాసనీ బాబా వీడియోలో గుర్తుందా, 6 ఆడపిల్లలను తెచ్చుకొని ఆశ్రమంలో పెట్టుకొని పెళ్లి చేసుకొని ఆధ్యాత్మిక వివాహము అని పేరు పెట్టుకున్నాడు అతను. ఇతడేమో పెళ్లి చేసుకోకుండా శ్రేడతో ఉండి ఆధ్యాత్మిక శృంగారము అని ఇతడు పేరు పెట్టాడు. గురువుకు మించిన శిష్యుడు. పోనీ ఆధ్యాత్మిక శృంగారము ఈ మిహిరా అనే ఆమెతో మాత్రమేనా అంటే అలా అనుకునేరు తొందరపడి ఇంకా చూపిస్తానుటువంటి ఫోటోలు. అప్పుడేమైంది, మంచి పర్యాటక ప్రదేశంలో ఈ అందమైన ఈస్ట్మన్ కలర్ ఫోటో ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఈ ఫోటో చూడండి, యువతలేమో పక్కన, ముసలమ్మలేమో కాళ్ళ దగ్గర. యువతలతో చేరి చక్కటి నవ్వు మొహంతో ఫోటోలకు ఎలా పోజ్ ఇచ్చాడు చూడండి. విదేశీ యువతలతోటి గ్రూప్ ఫోటో. ఇతగాడి బిలౌడ్ మిహిరాతోటి డివైన్ రొమాన్స్ ఫోటో. విదేశాలలో నౌకావిహారం. విదేశాలలో పర్యటనలకు వెళ్ళినప్పుడు హాలీవుడ్ సినిమా హీరోయిన్స్ తోటి. మన దేశంలో స్త్రీలకే కాదండి, విదేశాలలో స్త్రీలకు కూడా బాబాలంటే ఎంత ఇంట్రెస్టో ఒకసారి గమనించండి. అప్పట్లో గొప్ప హాలీవుడ్ హీరోయిన్ తల్లులాహ్ బ్యాంగ్ హెడ్ అనే ఆవిడతోటి ఇతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉందట. తల్లులాహ్ బ్యాంక్ హెడ్ టుక్ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఇన్ మెహర్ బాబా అండ్ దే మెట్ సెవరల్ టైమ్స్. వీళ్ళిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారటండి. చాలాసార్లు ఈ ఆధ్యాత్మికమైన రొమాన్స్, ఈ డివైన్ రొమాన్స్ ఏదైతే ఉందో దానిని ఇంకా ప్రచారం చేయడం కోసం వీళ్ళిద్దరూ కలిసి విదేశాలలో కూడా ప్రయాణాలు చేశారట. ఈ బాబాగారు చాలా సంవత్సరాలు మౌనవ్రతంలో ఉండేవారని, మౌనవ్రతంలో ఉన్నప్పుడు అలాగ ఏబీసీడీలు ఉన్న పలక ఒకటి తీసుకొని దాని ప్రకారము అడిగిన వాళ్ళకి ఏదైనా జవాబు చెప్పేవాడని చెప్తారు. సరే, అలాగా ప్రశ్నోత్తరాలు జరిగేటప్పుడు ఆ హీరోయిన్, ఆ బాబాగారు ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు ఎంత డివైన్ రొమాన్స్తో చూసుకుంటున్నారో జాగ్రత్తగా ఈ పిక్చర్ గమనించండి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మీకు గుర్తున్నాయో లేవో, అందులో ఏఎన్ఆర్ అలాంటి హీరోలు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక లాంగ్ కోట్ వేసుకునేవాళ్ళు అనమాట ఆ ఫోజ్లో బాబాగారు. అప్పుడప్పుడు ఆ సూటు బూటు హ్యాటు అవన్నీ తీసేసి ఇలాంటి పొడుగ్గా ఉండే తెల్లబురకాయ వేసుకొని, నేను బాబా అని, నేను ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తని, అవతార పురుషుడిని అని పగటి వేషాలు వేసి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. ఇతగాడి హాలీవుడ్ బిలవుడ్ తోటి ఇంకొక డివైన్ రొమాంటిక్ చిత్రం. ఇలా ఇతగాడు డివైన్ రొమాన్స్ పేరుతోటి స్త్రీలను ప్రేమిస్తూ స్త్రీలతో కలిసి తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయండి. నేనేవో కొద్ది ఫోటోలు మాత్రమే చూపిస్తున్నాను. ఇలా ఇతడు, నేను ఒక ప్రేమ అవతారాన్ని, ఈ యుగంలో నాదొక ప్రత్యేకమైన భగవంతుడు అవతారము అని ప్రకటించుకొని ఎడతెరిపి లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా జీవిత పర్యంతము కూడా పాపమో స్త్రీలను ప్రేమిస్తూనే వచ్చాడు. ప్రేమ అమరమే, ఆయన శరీరం అమరం కాదు కదా, పాపం చివరిలో అనారోగ్యం పాలయ్యి శరీరం వదిలేశాడు. బ్రహ్మచారులమి సన్యాసులమి అని చెప్పే ఈ బాబాల చుట్టూ ఈ స్త్రీలు ఎందుకండి? ఈ స్త్రీలను ఈ బాబాలు ప్రేమించడము, దగ్గరే ఉంచుకుని సేవలు చేయించుకోవడం ఏంటండి అని మనం అడిగామనుకోండి, ఏ కృష్ణావతారంలో కృష్ణుడికి 16,000 మంది స్త్రీలు లేరా?
గోపిక లేరా అని ఎదురు ప్రశ్నిస్తారన్నమాట. కృష్ణావతార తత్వాన్ని స్త్రీల విషయంలో బాగా అర్థం చేసుకున్న ఈ బాబాలు గోవిందుడు గోవర్ధన పర్వతం కూడా మరి ఎత్తాడు కదా, మరి అలాంటి సాహస కృత్యాలు ఎందుకు చేయరు అనేది ప్రశ్న. మనం ఏదన్నా ప్రశ్న అడిగితే ఈ బాబాల భక్తులు ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పకపోగా తిరిగి మనకి శాపనార్థాలు పెడతారు. ప్రశ్నించకూడదు, మీకేమీ తెలియదు, మీరు మూర్ఖులు, మీరు అజ్ఞానులు, ఈ బాబాలు ఏమి చేసినా సరే, ఈ ఎంతమంది శ్రీలతో ఉన్నా సరే, అదంతా కూడా దైవలీల, అతడు భగవంతుడు, అవన్నీ ఆయన లీలలు అని మీరు భావించాలి, అంతేగాని నోరెత్తకూడదు అని వీళ్ళు కామెంట్లు రాసి బూతులు దిట్టి ఎస్కేప్ అయిపోతారు. అంతేగాని కరెక్ట్ సమాధానం ఎవరైనా చెప్తారేమో అని చూస్తాం, కానీ ఏ బాబా భక్తుడు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పడం మనకి అంతే. సరే, మొత్తం మీద ఇది మన అమర ప్రేమికుడు సమాధి. ఈ సమాధి మందిరము అంటే మనం మందిరమే అంటాం, ఎందుకంటే క్యూలు కట్టి చూసారా హిందువులు ఎలా వెళ్తున్నారో ఆ సమాధి దర్శనానికి. ఇది మహారాష్ట్రలో ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సమయానికి హారతులు, పూజలు, పాటలు, భజనలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, మన హిందువులే చేస్తూ ఉంటారు. ఇదేమో మన మెహర్ బాబా గారి చాలీస, హనుమాన్ చాలీస లాగన్నమాట. ఈ చాలీస చదివితే లవ్ సక్సెస్ అవ్వడము, పెళ్ళి అవ్వడము, కలిసి రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన హిందువులు మాత్రమే ఈ చాలీస పారాయణం చేస్తూ ఉంటారండి. మన మెహర్ బాబా గారి ఆరతి, ఆది సచేతన్ ఆరతి. ఈ ఆరతి రోజుకు 3-4 సార్లు హారతులు ఇచ్చి ఈ ఆరతి పాట పాడితే చక్కగా కలిసి వస్తుంది, అప్పులు బాధలు పోతాయి, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఇలాగా ఎంతో పుణ్యం దక్కుతుంది, పురుషార్థం కూడా దక్కుతుంది. మన హిందువులు ఈ ఆరతులు పాడుతూ ఉంటారు. మెహర్ బాబా గారి నామ జపము, సచ్చిదానంద పరమానంద అని మెహర్ బాబా గారి నామ జపము చేస్తే ఈ మంత్రాన్ని. అలా చేయడం వల్ల ఇహపర కోరికలు తీరడమే కాకుండా డైరెక్ట్గా మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి మన హిందువులు ఈ ప్రేమావతారుడైన మెహర్ బాబా గారి నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటారు. ఇంకా ఇతగాడి మీద పాటలు, పద్యాలు, సంకీర్తనలు, భజనలు, బోలు రాశారండి. అవన్నీ కూడా మన హిందువులే వాళ్ళ వాళ్ళ కామ్యార్థాలు తీరడం కోసమని పాడుకుంటూ తరిస్తూ ఉంటారు. మహమ్మదీయులు కానీ, క్రైస్తవులు కానీ, అన్యమతస్తులు ఎవ్వరూ కూడా ఈ బాబాకి పూజలు చేయరు, ఆ సమాధి దర్శనం చేసుకోరు, ఈ భజనలు పాటలు ఏమి పాడరు. మన హిందువులకు మాత్రమే ఈ బాబాలు కావాలి. మీరన్నీ చెప్పండి, హిందువులకు ఈ బాబాల పైత్యము షిరడీ సాయిబాబా దగ్గర నుండే ఆరంభమైందండి. ఇహ తర్వాత షిరడీ సాయిబాబా లైన్లో వ్యాపారం బాగుంది కదా అని ఎంతమంది బాబాలు వచ్చారో, వస్తున్నారో, ఇహ భవిష్యత్తులో రాబోతారో వాటికి ఒక లెక్క అంతమనేది లేనేలేదు. మన హిందువులు చల్లగా ఉన్నంతకాలము వీళ్ళకు వ్యాపారం బాగా జోరుగా జరుగుతూనే ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా జరిగే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది భారతదేశంలో బాబాల పేరుతో చేసే వ్యాపారమే. నాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది, ఈ భారత భూమిలో భగవంతుడు బోధించిన భగవద్గీత అంతా ఏమైపోయిందా అని. లోకా సమస్త సుఖభవంతు, జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, కృష్ణార్పణం.